పులివెందులలో చంద్రబాబు నాయుడు పర్యటన భారీ ఎత్తున లభించిన స్పందన తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో పూర్తి ఉత్సాహాన్ని ఇచ్చింది వాస్తవంగా పులివెందులలో గతంలో కూడా ఎన్నోసార్లు పర్యటించిన అప్పుడెప్పుడూ రానంత ఆదరణ ఇప్పుడు లభించింది అన్నటువంటిది ఇక్కడ కీలకం అయితే ఈ మధ్యనే పులివెందులకే సంబంధించినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలవడంతో భారీ ఎత్తున జన సమీకరణ సక్సెస్ అయింది ఆ అక్కడ పులివెందుల్లో తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ బలం ఉంటుంది స్థిరమైన ఓటర్లు ఉంటారు వాళ్ళు ఎంత రచ్చ జరిగినా సరే పార్టీ మారిపోయి వైసీపీకి ఏమి కన్వర్ట్ కాలేదు అక్కడ బలిజలు వచ్చేటప్పటికి వీళ్ళకి ఓట్లు వేస్తుంటారు తెలుగుదేశానికి అదే సందర్భంలో రెడ్లు ఇతర మిగతా కులాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వచ్చేటప్పటికి ఇదివరకు రాజశేఖర రెడ్డికి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి మధ్యలో విజయమ్మకి వేశారు ఇప్పుడు ఎదువరకు వెళ్ళినా జనాలు విపరీతంగానే వస్తారు ఈవెన్ ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే చిరంజీవి గారు వెళ్ళినప్పుడు విపరీతంగా వచ్చారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా కూడా విపరీతంగానే వస్తారు జనానికి ఏమీ అక్కడ భయపడి మనకి సాధారణంగా పేపర్లలో చూపెట్టేది టీవీల్లో చూపెట్టేది ఏంటంటే అక్కడికి వెళ్తే రెండో ఓడెవడు తిరగడు తిరిగితే చంపేస్తారు అన్నట్టు ప్రొజెక్ట్ ఇస్తారు ఇట్లాగా హైప్ ఇస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు వెళ్తే ఖచ్చితంగా జనాదరణ ఉంటుంది వాళ్ళ వర్గం అంతా వస్తారు అక్కడికి ఖచ్చితంగా అటెండ్ అవుతారు ఎందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆయన అదే సందర్భంలో ఇది ఇప్పుడు ఇలాంటి సందర్భంలో అంటే ఎలక్షన్స్కి ముందు టోటల్గా శ్రేణులకు ఒక ఉత్సాహాన్ని ఇచ్చే పరిణామం ఇంకా అసలు జగన్ గద్దె దిగిపోవడం ఖాయమంటూ ఈ పాయింట్ని బేస్ చేసుకుని ఈనాడు జ్యోతి రాసుకొచ్చిందంటే దాని ఉన్న ఇంటెన్షన్ ఇదే ఇక్కడ అయిపోయింది ఇక పులివెందులో కూడా జగన్ అయిపోయాడు అన్నటువంటి సఖ్యత మేబీ అవుతాడా లేదా అన్నటువంటిది రేపటి ఎన్నికల్లో తెలుస్తుంది కాకపోతే ఎవరు వెళ్ళినా జనం వచ్చారు జనం రానిదంటూ ఎవరూ లేరు అన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఈ టైంలో మరింతగా రావడానికి కారణమైతే మొన్నటిసారి గెలిచినటువంటి ఎమ్మెల్సీ అన్నది కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంది